అలియాస్ రంగా. ఈ పేరు ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో వైబ్రేషన్స్ సృష్టించే పేరు. అయితే వంగవీటి రంగా రగిలించిన స్ఫూర్తి ఇంకా ప్రజల్లో నిలిచే ఉందా? ఆయన మరణించి 3.5 దశాబ్దాలు కావస్తున్నా నేటికి గ్రామ గ్రామాన ఆయన విగ్రహాలు వెలుస్తూనే ఉన్నాయి. ఈరోజు ఆయన జయంతి, వంగవీటి మోహన్ రంగా 77వ జయంతి. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి గ్రామాన వంగవీటి మోహన్ రంగా జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. అయితే ఆనాడు ఆయన రగిలించిన స్ఫూర్తి ఏ మేరకు ప్రజల్లో ఉంది, ఏ మేరకు ఆయన అభిమానులు ఆ స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నారు? ప్రతి రాజకీయ పార్టీ సైతం ఈరోజు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసేందుకు ప్రతి నాయకుడు సైతం కూడా పోటీ పడ్డ పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో స్పష్టంగా కనపడతా ఉంది. అయితే ఆయన వారసత్వాన్ని పునికి పుచ్చుకునేది ఎవరు? ఏపీ రాజకీయాల్లో రంగా వారసత్వం జనసేన అధినేత రూపంలో ముందుకు వెళ్తుందంటున్నారు వంగవీటి మోహన్ రంగా అభిమానులు. ఈ అంశాలని చర్చిద్దాం ఇదే వాళ్ళ ప్రైమ్ డిబేట్. ఈ ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం ఉగ్గిరాల సీతారామయ్య గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మనతోటి జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కన్నా రజనీ గారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బుల్లెట్ ధర్మారావు గారు, రాధారంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు, మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ఏలూరు ప్రసాద్ గారు, ఎడ్యుకేట్ విద్యా సంస్థల అధినేత మరియు విఎంఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా బుల్లెట్ ధర్మారావు గారితో మాట్లాడదాం. రైట్ బుల్లెట్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం అండి. యా, మొత్తానికి ఎక్కడ ఉన్నారు? ప్రోగ్రామ్ జరుగుతూ ఉందా? ప్రోగ్రామ్ లో ఉన్నారా? ఈ రోజున వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి అంగరంగ వైభవంగా నేల ఈనింద ఆకాశం బద్దలైంది అన్న రీతిలో జరుగుతుంది. రంగా గారి అభిమానులు పొద్దు నుంచి, నేను ఇవాళ 14వ చోట బయలుదేరండి, ఇక్కడ మచిలీపట్నంలో పెడన నియోజకవర్గం అరకటూరు గ్రామంలో ఇక్కడ రంగా గారి అభిమానులు భారీ ఎత్తున కార్యక్రమం పెట్టి ముఖ్య అతిథి నన్ను ఆహ్వానించారండి. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ర్యాలీ పెట్టి భారీగా, ఇప్పుడే రౌండ్ వేసుకుని కుర్రోళ్ళు తిరుగుతున్నారు. కానీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడాల్సింది ఈ విషయం ఏంటంటే, ఈ రోజున జరిగిన అది గతంలో జరిగిన దానికి విభిన్నంగా 100 రెట్లు చేయడం జరిగిందండి రాష్ట్రంలోనే. ఎందుకంటే రంగా గారు ఒక కులం లేదు, ఒక మతం లేదు, ఆయన అందరివాడు, పేద పడుగులు బలహీన వర్గాలు ఆశాజ్యోతి. రంగా గారు అంటేనే ఒక యూత్కి ఒక వైబ్రేషన్ లాంటిది. అలాంటిది వంగవీటి మోహన్ రంగా గారు ఇవాళ, మరి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 60 నియోజకవర్గాల్లో నేను రాధారంగా మిత్రమైన కమిటీలు వేయడం జరిగింది. ఆ యొక్క కమిటీల ద్వారా రంగా గారి ప్రాబల్యాన్ని పెంచుతూ ఆనాడు వంగవీటి మోహన్ రంగా గారి కోల్పోయాం, ఇవాళ అదే స్థాయి, అదే ఇమేజ్, అది పవర్ ఉన్న నాయకుడు మనకంటూ వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన్నే మరో రంగా గారిగా భావిస్తూ, పవన్ కళ్యాణ్ గారిని రంగా గారి లాగా చూసుకుంటూ రంగా గారి అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన వెన్నంటే నడుస్తున్నాం. అన్ని చోట్ల కూడా ఎక్కడికి వెళ్ళినా మాకు అంగరంగ వైపు మమ్మ స్వాగత సత్కారాలతో నిజంగా బ్రహ్మనాయుడు గారు. ఈ రోజున మేము కలగనేది ఏంటంటే, ఆ మహానుభావుడు రంగా గారి జిల్లా పేరు పెట్టలేదని మేము చాలా నిరుసాహపడ్డాం. తప్పకుండా ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది, ఈ యొక్క రాక్షస పాలన, అవినీతి పాలన అంతమయ్యింది. కేవలం రంగా గారు ఆనాడు ఏ విధంగా ఉపయోగపడ్డాడో అందరికి తెలిసిన విషయం చెప్పక్కర్లా. మరి ఉగ్గిరాల సీతారామయ్య గారు మా సోదర సమానులు, అలాగే కన్నా రజని మా సోదరే, ఆవిడ కూడా, మరి వీళ్ళందరూ కూడా ముందు డిబేట్ లో పాల్గొన్నందుకు వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నిజంగా బ్రహ్మనాయుడు గారు ఒకటి మాత్రం వాస్తవం, పొద్దు నుంచి నేను 14 చోట్ల తిరిగాను, నా గొంతు కూడా దెబ్బతింది, అంటే మాట్లాడి మాట్లాడి అన్ని చోట్ల. కానీ ఒక ప్రైమైన డిబేట్ బ్రహ్మనాయుడిది అంటేనే అన్ని ఛానల్లో కల్లా ప్రైమైన డిబేట్ లోనే మన రంగా గారి కార్యక్రమాలు చూపించే ఏకైక ఛానల్ ఏదైనా ఉందంటే అలాంటిది. ఇవాళ వంగవీటి మోహన్ రంగా గారి జయంతి సందర్భంగా ఎక్కడెక్కడో రాష్ట్రంలో నేను 60 చోట్ల నియోజకవర్గాలు వేసానండి. అక్కడ నా ఫోటో, పవన్ కళ్యాణ్ గారి, రంగా గారి ఫోటోలు వేసి కొన్ని చోట్ల అన్నదానాలు, అంటే ఎక్కడంటే సార్ సుమారు కొన్నూరు, చీరాల, బాపట్ల, నెల్లూరు, శ్రీకాళహస్తి, తిరుపతి, శ్రీకాకుళం, చిత్తూరు 70 నియోజకవర్గాల్లో రాధారంగా మిత్రమ కమిటీ వాళ్ళు అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఇవాళ తరకటూరు వచ్చామంటే చూడండి అసలు ఎంత భారీగా కుర్రోళ్ళు, అదిగో ర్యాలీతో, డీజే ర్యాలీలతో ఆ సౌండ్ మాకు బదులైపోతా ఉంటుంది. కానీ అదొక వైబ్రేషన్ అంటే నిజంగా
ఆ మహానుభావుడి కార్యక్రమాల్లో నేను పాల్గొనడం నిజంగా నా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే ఆనాడు చివరి రోజుల్లో రంగా గారితో తిరిగిన ఏకైక వ్యక్తి బుల్లెట్ ధర్మ. రంగా గారిని నా బుల్లెట్ మీద ఎక్కించి తిరిగాను కాబట్టి బుల్లెట్ ధర్మ అని నాకు పేరు వచ్చింది. ఆ మహానుభావుడు కార్యక్రమాలు చేయబట్టే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బుల్లెట్ ధర్మ అంటే తెలియని వాళ్ళు లేరండి. రమణాయుడు గారు ఇవాళ నిజంగా మీ ప్రయత్నం ద్వారా కూడా మరి మిమ్మల్ని కూడా గత రాక్షస ప్రభుత్వం మిమ్మల్ని కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టింది, మిమ్మల్ని కూడా భయపెట్టారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీకు రాధారంగ మిత్రమని అండగా ఉంటాం, మీకు సపోర్ట్గా ఉంటాం, మీ వెన్నంటే ఉంటాం, మీకు భరోసా ఇచ్చాం. తప్పకుండా ఈ యొక్క ప్రైమ్లైన్ బండి రఘువీర్ గారికి కానీ మీ యొక్క ప్రైమ్లైన్ ఛానల్లో ఉన్న మన స్టాఫ్ అందరికి కూడా మేము రాధారంగ మిత్రమండి మేము తప్పకుండా మీకు అండగా ఉంటాం. కానీ మా చావో రేవో మేము పవన్ కళ్యాణ్ గారితోనే ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన నంది అంటే నంది, పంది అంటే పంది, అన్ని రకాలుగా నేను పవన్ కళ్యాణ్ గారితో మేము ఉంటాము. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మేము గెలిపించుకుంటాం. ఇందులో ఇందులో చూడండి, అందులో చూడండి, మీరు చూడండి ఒకసారి. రైట్ ధర్మగారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మొత్తానికి 35 సంవత్సరాలు గడుస్తున్నా కూడా నాయకుడు మరణించి ఇంకా ప్రజల్లో క్రేజ్ అయితే తగ్గ